స్కూల్లో నాకు జూనియర్, సినిమాలో నాకు సీనియర్, అలాంటి ఒక విచిత్రమైన ఒక రిలేషన్షిప్. సినిమాలో సీనియర్ అంటే నేను 10th క్లాస్ చేస్తున్నప్పుడు తను ఇంద్రా సినిమా చేస్తా ఉన్నాడండి. నాకు చాలా వేరే డిఫరెంట్ ఈక్వేషన్ ఉంది. ఏ లిస్టర్ లో ఉన్నారు ఆల్రెడీ. సో మీరు సీనియర్ ఆబ్వియస్లీ, జూనియర్స్ చూడు సీనియర్ బిహేవియర్స్ ఇలానే ఉంటాయి. సీనియర్ స్టార్స్ లేదన్నా, సీనియర్స్ వేరేలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వస్తారు. నువ్వు నా స్కూల్లో సీనియర్ వి, అందుకే నేను ఇక్కడ ఏం మాట్లాడను. నేను స్కూల్లో ఉన్నప్పుడే నువ్వు అసలు పెద్ద పెద్ద సినిమాలు చేసావు. మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుకోండి, వెళ్ళిపోవాలి. సీనియర్ ఆయన చాలా మేనర్స్ తో రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నారు. మీరేంటి అసలు ఏంటి? నాకు నాకు బయటకు వచ్చి ఏం చెప్పారంటే, రానా గారు మిమ్మల్ని రోజు చేసేస్తున్నారు. నాకేమో నువ్వు వేరే చోటుకి వెళ్ళాను. నేను వాష్రూమ్కి వెళ్ళాను స్వామి, దానికి కూడా చాలా తొందరగా వచ్చావు. అంత బాగానే ఉంది కదా, అంత బాగానే ఉంది, పర్ఫెక్ట్. రానా ఇవాళ బాగాలేకపోయినా మెయిన్ రోజు మాత్రం ఏమీ తినకండి, బయట ఫుడ్స్. నాకు ఒక్క మాట ఒక్కసారి చెప్పండి. ఈ హోస్టింగ్ నేను చేస్తా, ఎస్ ఐలాండ్కి వస్తా, ఓకే, అన్ని చేస్తా. నాకు కావాల్సింది ఒకటి ఏంటి, ఈయన ఇంత క్లోజ్ గా నాకు ఉంచకూడదు. నేను పొట్ట అనుకుంటారు. బయట అలా చెప్తున్నారు కానీ నువ్వు అంత పొడిగేం కాదు, నువ్వు యాక్చువల్లీ పుట్టేసు. యాక్చువల్లీ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, కానీ వీళ్ళిద్దరిని చూసాక ఆ క్వశ్చన్ అడగడం వేస్ట్. రానా సీనియర్ కదా, మీరు ర్యాగింగ్ చేస్తారని అడుగుదాం అనుకున్నా. ఈయన దూకుడు చూస్తే అలా లేదు. ఎవరెవరిని ర్యాగింగ్ అన్నారు? మీరు ఆయన చేసేటట్టు ఉన్నారు. భలేవారే, నాకు నాకు మళ్ళీ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ ఆయన ఓబేబీ. అంటే అప్పుడు ఓబేబీకి అప్పుడు ఎన్ని సినిమాలు చేస్తావు? 10 చేసుంటావు? 55 చేశాను. మీరు రానప్పుడు ఆయన ఏమన్నారు? 56 సినిమా చేసాం. మీరు రానప్పుడు ఆయన ఏమన్నారంటే, స్కూల్లో జూనియర్, సినిమాల్లో సీనియర్ అని అన్నారు. ఒక్క క్వశ్చన్ అడిగి నేను వెళ్ళిపోతాం. ఆయన సీనియర్, చాలా బాగా హోస్ట్ చేస్తారు, చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. హోస్టింగ్ మీరు ఫస్ట్ టైం చేయబోతున్నారు, కడుపులో కొద్దిగా బటర్ఫ్లైస్, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏమైనా ఉందా ఆయన చూసి? యాక్టింగ్ వరకు నేను వెళ్ళలేదు రానా, ప్లీజ్ నన్ను మాట్లాడు. బటర్ఫ్లైస్ అంటున్నారు? బటర్ఫ్లైస్, ఇన్సెక్యూరిటీ, ఏదో ఒకటి. యూజువల్గా నాకు కాదండి, టాలీవుడ్ లో ఎవరికి బటర్ఫ్లైస్ ఉన్నా బాంబే ఈయనే తీసుకెళ్తున్నారు తీసుకుని. నాకు బెనిఫిట్ లో పక్కన ఆయనే నుంచుంటాడని చెప్పారు. ఇంకేముంది, నాకేముంది చెప్పండి. అలాంటి ఏమైనా ఉంటే ఆయన మీద వదిలేస్తాను. ఓకే, మీ ఇద్దరికి వదిలేస్తాను, నా వల్ల అవ్వట్లేదు. సో ఫస్ట్ మ్యాన్, వి ఆర్ సెలబ్రేటింగ్ సౌత్ ఇండియన్ సినిమా. యు ఎక్సైటెడ్? యెస్ ఆర్ నో? వెరీ 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 మచ్. ఇంత ఇంత లాస్ట్ సారీ మన మన టాలీవుడ్ ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేసింది అనేది పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రానా గారు. ఎప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా, అది కల్కి అయినా, హనుమాన్ అయినా, ఏ సినిమా అయినా, ఆయన దగ్గర ఉండి దీన్ని నేషనల్ ప్లాట్ఫామ్ మీద తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ అలాంగ్ విత్ మై బ్రదర్ రానా అన్న. థ్యాంక్ యూ. చెప్ప సార్ అన్న, నువ్వు చెప్పమన్నట్టు చెప్పాను కదా. అంటే చాలా ఇంత రెస్పెక్టబుల్ మాట్లాడుతుంటే ఏం చేయాలో నాకు అర్థం కాదు. యాజ్ టీజ్ గా నువ్వు చెప్పమన్నట్టు చాలా బాగా చెప్పావు, వెరీ గుడ్. సో ఇలా నీతో స్క్రిప్ట్ ఇస్తూ మనం వెళ్ళిపోదాం. సో షల్ వి కాల్ ఆన్ స్టేజ్? ఒక సెకండ్ అన్న, ఇక్కడ టెలిప్రాంప్టర్ లో రాస్తా అన్నారు, వేయట్లేదు. బంగారం షోలో కూడా అలాగే చెప్తారు, వేస్తారంటారు, ఉండదు. అక్కడ వచ్చిన జోక్ చెప్పేయాలి అక్కడ టక్కని. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ దేవేంద్ర కనిపిస్తున్నాడు. హాయ్ దేవేంద్ర. కన్నా మీద ఒక జోక్ వేసి, రాజీ కన్నా ప్లీజ్ కమ్ అప్ ఆన్ స్టేజ్ అనాలి. ఓకే, ఆగండి, కూర్చోండి కూర్చోండి, సీట్ రాజీ. జోక్ వేయాలి నౌ, స్టార్ట్. జోక్ వేసాక పిలుస్తాం. I actually performed in IFA years back. I don't remember which year it was. That's the year I was at the after party. Oh. I don't know if I was in it, but... Bro, that's a different award function. Shut up. I think after a very long time, I'm back performing for IFA Utsavam. So very, very excited because I love performing on stage. Really looking forward to both of you. I love your camaraderie. That's the last question. Munde cheppasa. Oh. What are you looking forward for this year? I first my performance. Okay. And a lot of performances. Okay. And I think you guys will complement it well. You guys will complement it well, the whole thing. Manchidani manchi ba maatadu. Ippudu nenu ee roju judge chestunanu. మీకు తర్వాత చెప్తాను. ఓకే, ష్యూర్. కానీ మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలవాల్సింది మెయిన్ ఈవెంట్ లో మేమే. సో ఏ జోక్ వేయకుండా పిలవాలంటే మీరు మర్యాదగా వాట్ మీరు వాట్ ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ చెప్పేస్తే యూ కెన్
అంటే మనం మనకన్నా హైలైట్ ఏం లేదని చెప్తుంది దా కంటిన్యూ అలా అలా మరి నొక్కి నొక్కి అడగకూడదు అవన్నీ నాకు ఆల్మోస్ట్ ఐఫా జరిగిపోతున్నట్టుందన్న లేదు అది వేరేలా జరుగుద్ది నువ్వు ఇప్పుడు కంగారు వేరేలా జరుగుద్ది సో రాశి లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ టెల్ మీ ఇన్ లైఫ్ ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ యూ అన్ అవార్డ్ టెల్ మీ వాట్ ఇస్ దేర్ ఇన్ యువర్ పర్సనాలిటీ దట్ వీ హ్యావ్ టు గివ్ అన్ అవార్డ్ ఫర్ యూ టెల్ మీ వాట్స్ దేర్ యూ షుడ్ టెల్ మీ ఐ షుడ్ టెల్ యూ ఐ వోంట్ గివ్ ఓన్లీ హైట్ కి వచ్చా హైట్ కి అంతేనా ఇవ్వచ్చా అంటనా దట్స్ ఇట్ నీ దగ్గర హైట్ తప్పితే రాశి గారి దగ్గర ఏం లేదని అంటే చచ్చా బలే బలే నేను అంటాను బాబు ఈ ఎండ్ ఉన్నారు కృపా సింగ్ ఎన్ ఫిలాసఫీ ది కైండ్ ఆఫ్ అవార్డ్ ఐ వుడ్ వాంట్ ఫర్ మై సెల్ఫ్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ వాట్ పర్సనాలిటీ వుడ్ యు గెట్ దట్ అవార్డ్ అపార్ట్ ఫ్రమ్ ఫిల్మ్స్ అపార్ట్ ఫ్రమ్ ఫిల్మ్స్ ఐ థింక్ అకార్డింగ్ టు యు ఐ యామ్ ఎ వెరీ సీరియస్ పర్సన్ నో రానా అంటే అవును అలా ఫీల్ అవుతుంది ఏం చేస్తూ ఉంటా అంటే మెడిటేషన్ చేస్తూ ఉంటా అవును అవును పైన ఇన్నర్ హీలింగ్ చేస్తున్నా పైన అది తిరిగిపోతుంది అది చెప్తూ ఉంటుంది దేవుడు పొద్దున్న లేసి ఐ థింక్ లైక్ ఎ వెరీ స్పిరిచువల్ సార్ట్ ఆఫ్ పర్సనాలిటీ సో ఓకే మీకు స్పిరిచువల్ వాట్ సందర్లో ఇస్తాం ఓకే హలో హలో హే నెక్స్ట్ స్పిరిచువల్ అవార్డ్స్ అంటే ఫస్ట్ నేను ఉన్నాను ఇక్కడ నన్ను దాటిన తర్వాత అరే నీ సినిమాలో హనుమంతుడు నేను అనుకుంటున్నారా చాలా మంది నేను కూడా అలా మేనేజ్ చేస్తాను సో నీ స్పిరిచువాలిటీ అంతా నేనే సో ఓకే ఇలా చిన్న ల్యాగ్ వస్తుంటే స్టేజ్ మీద ఏం చేయాలంటే నెక్స్ట్ రౌండ్ పట్టుకోవాలి ఏం చేస్తా ఉంటే అలా చూస్తూ ఉంటావు ఎవరిని దేవి గారు దేవి గారిని పిలిస్తే చాలా హైలైట్ లాస్ట్ వరకు వాడదాం ఉండి వెయిట్ చేయాలండి మిస్టర్ సుశాంత్ లాస్ట్కి వచ్చాడు కానీ చాలా స్టైలిష్గా వచ్చాడు సూజీ మిస్టర్ సుశాంత్ కెన్ యూ ప్లీజ్ కమ్ అప్ నేను తేజ సీనియర్ అన్నట్టు సుశాంత్ కూడా అదే స్కూల్ ఏం చెప్తా నాకు ఆల్రెడీ తెలుసులే ఇది నీకు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అరే నా చిన్నప్పటి నుంచి నీ చిన్నప్పటి నుంచి అట్లా అవుతుంది సో చెప్ప సూజీ వాట్ యూ లుకింగ్ ఫార్వర్డ్ టు కాదు కాదు ఒక సెకండ్ అదే ఏదో చెప్తాను చెప్పను ఏంటి అది చెప్పండి ఫస్ట్ అంటే ఏం లేదు బాబా నేను చిన్నప్పుడు స్కూల్లో నిక్కర్లు వేసుకుని తిరిగేటప్పుడు మనోడు ఫుల్ ప్యాంట్లు గీంట్లు వేసుకుని అక్కడ ఉండేవాడు అంటే అది నేను ఎత్తు తనోట్లతో ఏమో నాకు తెలియదు అని నాకన్నా చాలా పెద్దవాడు అది చెప్పాను ఇమాజిన్ చేయలేకపోతున్నాను నేను నిక్కర్లో అది నిన్ను మాత్రం ఇమాజిన్ చేయలేకపోతున్నాను పాయింట్ చెప్పేది అది కాదు మనోడు బేసిక్గా ఎవరిని ఎప్పుడు కలిసినా ఎస్పెషలీ ఎవరినైనా అమ్మాయిని కలిసినా ఫస్ట్ మీరు ఇద్దరు కలిసి ఫస్ట్ చెప్పేస్తాడు నాకన్నా పెద్దోడు అని ఎక్కడో ఫీలింగ్ తను పెద్దోడు అనుకుంటారు ఏంటి హలో నాకన్నా పెద్దోడు ఓకే చెప్పాను మరి నువ్వు బాహుబలిలో ప్రభాస్ గారికి అన్నగా చేసావు అది మినిమం హ్యాంగ్ ఓవర్ ఉంటుంది కదా అరే అడుగు చేసి నానక్కడలో కూడా చేశాను బాబు అలా కాదు దానికి దీనికి లింక్ అయ్యక అన్న అడుగు చేసి శేష్ గారు మిమ్మల్ని నాన్న అని ఏమైనా ఏడిపిస్తున్నారా బయట అవును అప్పుడప్పుడు నాన్న నాన్న అనుకుంటుంది ఏదో కొంచెం ఎందుకు బాహుబలిలో చేసినందుక ఓ బేబీలో నాకు తాత క్యారెక్టర్ చేసాను గుర్తుపెట్టుకోండి శేష్ మీద జోకేస్తే మీరు అందరూ మళ్ళీ తిరిగి నవ్వాలి ఇప్పుడే అన్నట్టు ఓకే శేష్ లేడు కాబట్టి ఓకే వెరీ గుడ్ నైస్ మిగతా పర్ఫార్మర్స్ అందరు వెళ్ళిపోయినట్టున్నారు అరే సో ఈ డైలాగ్ చెప్పినందుకు దేవి శ్రీ ప్రసాద్ గారిని ప్లీజ్ వేదిక పైకి పిలవాలి చూడండి ఆవిడ లాగేస్తున్నారు అదే వేరేలా అనుకుంటున్నారు అందరు అలా దేవినా ఎలా ఉండబోతుంది ఈసారి ఐఫాలో మీరు ఏం చేయబోతున్నారు అని అడగమన్నారు అదే హాయ్ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎ వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ యాక్చువల్లీ మంచిగా ఎంజాయ్ చేస్తాం మస్తు ఎంజాయ్ చేస్తున్నప్పుడు స్టేజ్ మీద పిలిచేశారు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఐఎమ్ ఆన్ స్టేజ్ సో ఐ రియల్లీ గెట్ టు ఎంజాయ్ ద మూమెంట్స్ యు నో ద స్టేజ్ మూమెంట్స్ సిట్టింగ్ ఫ్రమ్ ది ఆడియన్స్ అండ్ ఐ వాజ్ యాక్చువల్లీ డూయింగ్ దట్ అండ్ దిస్ గై కుడెంట్ స్టాండ్ దెన్ అండ్ హి కాల్ మీ నా మాకు ఇచ్చిన రెండు క్వశ్చన్లు అయిపోయి చాలా సేపు అయింది అందుకు బట్ ఒకటైతే అర్థమవుతుంది సీ అఫ్ కోర్స్ థ్యాంక్స్ టు ఐఫా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు విష్ ఎస్ వెరీ స్పీడీ రికవరీ టు అవర్ డియర్ డార్లింగ్ బ్రదర్ ఆంద్రే హీఈస్ నాట్ వెల్ సో హీస్ గోన్ బి సూపర్ ఫైన్ ఐ థింక్ వెరీ సూన్ అండ్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నప్పుడే చాలా సరదాగా ఉంది వీళ్ళిద్దరు కాంబినేషన్ సో ఐ థింక్ వీఆర్ గోన్ హ్యావ్ బ్లాస్టింగ్ టైమ్ ఇన్ అబుదాబి అట్ ది ఐఫా rocking guys you rock it and yeah I always love to be a part of ifa I've been performing I've performed before last time kuda abidabilo bollywood ifa lo perform chesanu ee sari first time mana ifa akkada jarugutundi so I'm really really happy it's an amazing place and thanks to the government of abu dhabi and the officials of abu dhabi who have come here thank you sir we love abu dhabi and the kind of treatment that we got last time when I came for the bollywood ifa was like it's like unbelievable so I'm really looking forward to be there and we'll rock it remember me sir my first time all right ladies and gentlemen this is a little sneak peek of what's going to happen on stage thank you we're looking forward to seeing you all the 6th and 7th of September now more respectable people will start getting on stage one thank second, you rana I think this is a very censored version of what you're going to do na ikkada vere anni maatladakoddu da divu first rashi rana ఇందాక మీరు ఒక అవార్డు గురించి అడిగారు కదా రాశి ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో బట్ వెన్ ఎవర్ ఐ గెట్ ఎ ఛాన్స్ ఐ కీప్ టెలింగ్ దిస్ టు పీపుల్ రాశి సమ్ డే షుడ్ గెట్ ఎన్ అవార్డ్ ఫర్ ది బెస్ట్ సింగర్
బికాస్ షీఈస్ అన్ అమేజింగ్ సింగర్. సో ఆ పాట ఆగండి, అలాగే వెనక వచ్చేయండి. మీరు సింగర్ అన్నారు, పక్కన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, ఏదో ఒక పాట పాడుకుంటే, ఏదో ఒక పాట పాడకుండా ఇద్దరు కలిపి స్టేజ్ దిగితే బాగోదు, కొంచెం స్టార్ట్ చేయండి. నేను కాదు కాదు, నేను ఒప్పుకుంది ఐఫా చేయడానికి, నేను వచ్చి చేయట్లేదు. నేను ఏదో లేని ఇన్ఫర్మేషన్ లీక్ చేశాను అనుకుంటే నన్ను లేదు లేదు. అలాగే మీరు కూడా ఇక్కడ ఒక చిన్న స్నీక్ పీక్ ఇచ్చేసేయండి అన్న. నాకు ఒక సాంగ్ తెలుసు నా సినిమాలో, అంటే దేవి గారికి ఆయన పాట లిరిక్స్ మర్చిపోతారని అంటున్నావు? నా పాట తన పాట ఇదిగో రాశి పక్కన నించోనంటే నేను మళ్ళీ నించోబెడతారు మామూలుగానే పొడుగు. సుశాంత్ నువ్వు డాన్స్ చేస్తావు రాణా తప్ప, రాణా ఒక్కే, ఓన్లీ రాణా కెన్ స్టాండ్ నెక్స్ట్ టు ఎనీ గర్ల్ వెదర్ విత్ హీల్స్ వితౌట్ హీల్స్ వాట్ ఎవర్. ఇది ఒక మెలడీ సాంగ్ ఏం సంబంధం డబుల్ మీనింగ్ పాట పాట ఏ నువ్వు పాడనా నువ్వు అలాంటి జాబ్. ఓకే లేడీస్ అండ్ జెంటిల్మెన్ ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు రాశి 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 ఏ కన్నా రాశి. ఏం సందేహం లేదు, ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఐ సింగ్ ఇట్ ఎవ్రీవేర్ వెర్ ఎవర్ ఐ గో బికాస్ పీపుల్ లవ్ దట్ సాంగ్ అండ్ నాకు చాలా నచ్చింది ఈ సాంగ్. సో ఈ పాట పాడతాను. ఈ పాట ఇప్పుడు రాశి పాడుతుంది, ఇది మనం ఆనందిస్తాము. ఓకే దట్స్ కైండ్ ఆఫ్ అన్ అమరీష్ పురి సార్స్ తెలుగు, బట్ ఇట్స్ ఓకే. ఇందులో హైలైట్ ఏంటంటే దిస్ సాంగ్ ఈజ్ నాట్ మైన్ బట్ జస్ట్ ఫర్ ద లవ్ ఆఫ్ రాశీస్ వాయిస్ ఐఎమ్ గోయింగ్ టు డూ ద బీట్ బాక్సింగ్ ఫర్ హూఎవర్ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్. హూ ఇస్ ఇట్? యు హావ్ కళ్యాణి సార్. సారీ, కళ్యాణి, కళ్యాణి, కళ్యాణి మలిక్, కళ్యాణి మలిక్ సార్. ఓకే, సో గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు కళ్యాణి మలిక్ సార్. కళ్యాణ్ మలిక్ సార్ ఇస్ బై ద వే ద బ్రదర్ ఆఫ్ వన్ అండ్ ఓన్లీ కీరవాణి సార్, ద ఆస్కర్ అవార్డ్ విన్నర్ కీరవాణి సార్ బ్రదర్ ఇస్ కళ్యాణ్ మలిక్ సార్. సో ఆయన సాంగ్ రాశి ఇస్ గోన్ టు సింగ్ ఫర్ దట్ ఫర్ నౌ ఐఎమ్ ద రిథమ్ ప్లేయర్. ఓకే, కమ్ ఆన్, మీరు చాలా హైప్ ఇచ్చారు. సో ఇప్పుడు కొంచెం హైప్ ఇచ్చండి, హైట్ లోనే ఉన్నారు అంతేస్తుంది. ఓకే, ఐ డోంట్ నో ఇఫ్ ఐ నో ద ఫుల్ లిరిక్స్ బట్ ఐ విల్ ట్రై సింగింగ్ ద సాంగ్ యాజ్ మచ్ యాజ్ ఐ నో ఆఫ్ ఇట్. ఓకే, ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే సందళ్ళు తెచ్చింది, ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే తొందరలో ఇచ్చింది, ఏం సందేహం లేదు ఆ గందాల గొంతే ఆనందాలు పెంచింది, నిమిషం నేల మీద నిలవని కాలిలాగా మరి నేను చేరుతోంది చిరక తనకొక తోడు లాగా వెనకని సాగుతోంది హృదయం రాసుకున్న లేఖ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, చెప్పిస్తున్నాము. ఫ్యూచర్ లో రాశికి ఇవ్వండి అవార్డ్. రాశి ప్లీజ్ కీప్ సింగింగ్ మో. ఓకే, యు షుడ్ మేక్ మీ సింగ్. yes, we know. yeah, of course, that's fine. yeah, let's make Rashi sing very soon in a film. yeah. thank you guys, thank you very much. please. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.